ఇంకో విషయం చెప్పాలి మీకు, ఆఖరిగా నాకు టైం అవుతుంది లేకుంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మొన్న పంచాయతీ ఎలక్షన్లు అండి, మొన్న ఏదైపోయిందా పంచాయతీ ఎలక్షన్. మీ మునపాక పంచాయతీలో కూడా ఎలక్షన్ జరిగింది. ఇక్కడ వైసీపీ అప్పారా గారు కదా, అప్పారా గారు సర్పంచ్ గెలిచారు, ఆ పార్టీ గెలిచింది. సరే, ప్రజాస్వామ్యంలో ఓటింగ్ మెయిన్ కాబట్టి ఎలా గెలిచారని ముఖ్యం కాదు. మందు తాగేశారా, డబ్బులు తీసుకుని ఓటేశారా, బెదిరించి ఓటేశారా, ఆడికి ఆడే తీసుకున్నాడా, లేకపోతే ఈ మ్యాచ్లు అంతా అటు ఇటు వేసేసారా, ఇవన్నీ ముఖ్యం కాదు. గెలిపే ముఖ్యం, ప్రజాస్వామ్యం కదా. పాప అతను కూడా అప్పారు గారు కూడా 20 లక్షలు వచ్చాయి కదా, 1 కోటి రూపాయలు మునగపాకు కదా ఉంటుంది, ఆ దగ్గర సరిపోతుంది మునగపాకు ఉంటుంది 1 కోటి రూపాయలు గొప్పవారు. ఇలా చెప్పాను, మునగపాకు మన కంట్రోల్లో ఉండరు, ఆ కంట్రోల్ మనం ఉండాలని చెప్పాను. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. ఓకే సరే, మన మన క్యాండిడేట్ ఖర్చు ఉంటుంది కదా, అంత ఖర్చు పెట్టకపోయినా ఒక 50 లక్షలు 30 లక్షలు అంతే. ఓకే, మొత్తం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు, గెలిచాడు కదా. సర్పంచ్లకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ డబ్బులు వస్తాయి, డైరెక్ట్ వచ్చేస్తాయి. ఓవర్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి వచ్చి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమో సర్పంచ్ రిలీజ్ అయ్యి. మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నారనుకుంటాను, ఇంకా డైరెక్ట్గా మీ ఆళ్ళ మధ్యలో మీరు ఎందుకండి డైరెక్ట్గా పంచాయతీలకు ఇస్తే, ఆ సర్పంచ్ ఖర్చు పెట్టుకుంటాడు. ఎందుకు ఖర్చు పెట్టాలా, ఆ ఊరిని శుభ్రం చేయడం కోసం, చెత్త కోసం, లైట్లు పోతే లైట్ వేయడం కోసం, వాటర్ సప్లైకి ఇవన్నీ ఖర్చు పెట్టమని చెప్పి డబ్బు పంపిస్తారు. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ ఎక్కడికో వద్దు, రాష్ట్రం అంతా ఉంది, మీ మునపాకు చెప్తాను చూసి, నెట్లో ఉంది చెప్పి చూసుకొని ఇంటికెళ్ళి నెట్లో చూసుకొని చెప్తాను. మీ మునపాకి మొన్న 17,99,000 వచ్చింది. ఈ మునగపాక పంచాయతీకి 17,99,000 అకౌంట్లో పడిందండి. ఆ డబ్బు మీ మునగపాక గ్రామానికి చిన్న చిన్న కార్యక్రమాలను చేసుకోవడానికి ఈ డబ్బు ఖర్చు పెట్టాలా. ఈరోజు పడిందండి, మరుసటి రోజు మీ సర్పంచ్ తెలియకుండా ఇప్పుడు 17,99,000 జగన్మోహన్ లాగేసేయండి. ఈ సర్పంచ్ కూడా తెలియదు, ఈ సర్పంచ్ ఏ సర్పంచ్ కూడా తెలియదు. ఇది ప్రజాస్వామ్యం అండి. అప్పారు గారు ఎక్కడ ఉన్నారో, ఉన్నారో ఉంటున్నారో చూడండి. సర్పంచ్ గారు వింటారు, వింటే మంచిది, అతనికే మంచిది. నేను అతను ఏం కామెంట్ చేయట్లేదు. ఇంత కష్టపడి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయితే నీకు వచ్చిన డబ్బు మాట్లాడరా, మీరు మాట్లాడరా, ఎందుకు మాట్లాడలేదు ఈ సర్పంచ్లు? ఆ డబ్బు మాది, సర్వ హక్కులు నాయి. నేను సంతకం పెడితే కానీ పైసా తీయడానికి వీల్లేదు చట్ట ప్రకారంగా. నా సంతకం లేకుండా నువ్వెవడా నా డబ్బులు తీయడం కానీ అడిగి దమ్ము ఉందా మీకు ఎవరికన్నా? రేపు ప్రజలకి ఏమన్నా కావాలి, మీ ప్రజలకి ఏమన్నా అడిగితే మీరు ఎక్కడి నుంచి తెచ్చారు డబ్బు? చెప్పాలి కదా, చెప్పి తీరావా? ఇచ్చారండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సర్పంచులు? సర్పంచులు అందరూ పరిచయం కదా, 83 నుంచి ఉన్నారు కాబట్టి సర్పంచులు కూడా మన పార్టీ వాళ్ళు అక్కడ పోయారు కదా, మధ్యనే ఉన్న సర్పంచులు కూడా సగం మంది మనవలే, అవసరాలు కొంత పోయి ఉంటారు కదా, పనులు ఉంటాయి, చిన్న చిన్న పనులు ఉంటాయి ఉంటారు పోయారు. ఇప్పుడు వాళ్ళందరూ పరిచయం కదా, నాకు ఫోన్ చేసి 3 రోజుల నుంచి అయ్యన్న మంది గారు అండి నాయకులన్నీ ఏం తిట్టాలరా, ఎవరు నాకు ఫోన్ చేసేది, ఆ సర్పంచ్ నేను తిట్టమేట్రా, మీరు మీ పార్టీ వాళ్ళు మీరు అడగడం నిలబెట్టండి, మీ ఎమ్మెల్యేలు నిలబెట్టి మీ మంత్రులు నిలబెట్టండి, ఏం చెప్పడం ఏంటండి, మేము మాట్లాడలేము సార్ మీకు తిట్టేంటి సార్, ఇంకేస్తే డబ్బులు ఇచ్చేస్తా పోరాడాలా. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.